హైదరాబాద్ హై లో పడింది నగరంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నగరాల్లో హైదరాబాద్ రెండో స్థానానికి చేరింది రాష్ట్ర వ్యాప్తంగా నలభై నాలుగు వేల పాజిటివ్ కేసులుంటే ఒక హైదరాబాద్ పరిధిలోనే ముప్పై తొమ్మిది వేల కేసులు ఉండడం ఆందోళన కలిగిస్తోంది హాట్స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాల్లో హైదరాబాద్ రెండో స్థానంలో ఉండడం కలవర పెడుతోంది లో హైదరాబాద్ కరోనా విజృంభిస్తున్న నగరాల్లో భాగ్యనగరానికి సెకండ్ ప్లేస్ నిత్యం పన్నెండు వందలకు పైనే కేసులు భాగ్యనగరంలో కరోనా మహమ్మారి విరుచుకు పడుతోంది మొదట్లో కొన్ని ఏరియాలకే పరిమితమైన కరోనా వ్యాప్తి ఇప్పుడు గల్లీ గల్లీకి పాకింది నిత్యం వందల కేసులు పదుల సంఖ్యలో మరణాలతో నగరవాసికి కునుకు లేకుండా చేస్తోంది కరోనా దేశవ్యాప్తంగా ఉన్న హాట్స్పాట్ కేంద్రాల్లో హైదరాబాద్ కూడా చేరింది యాభై లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో వైరస్ వ్యాప్తికి సంబంధించి బెంగళూరు మొదటి స్థానంలో ఉండగా హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది ముంబై ఢిల్లీ చెన్నై అహ్మదాబాద్ నగరాల్లో కరోనా దూకుడు కాస్త తగ్గగా ఇప్పుడు హైదరాబాద్ బెంగళూరులో వైరస్ వ్యాప్తి తీవ్రమవుతోంది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో టెస్టులు చేస్తున్న తెలంగాణ సర్కార్ జూలై పంతొమ్మిది నాటికి రెండున్నర లక్షలకు పైగా పరీక్షలు చేసింది రాష్ట్ర వ్యాప్తంగా నలభై నాలుగు వేల పాజిటివ్ కేసులు నమోదవగా ఒక్క హైదరాబాద్లోనే ముప్పై తొమ్మిది వేల కేసులు నమోదయ్యాయి ఈ గణాంకాలతోనే హైదరాబాద్ ఎంతటి రిస్క్లో ఉందో అర్థం చేసుకోవచ్చు దేశంలో కొత్త కరోనా స్పాట్స్గా బెంగళూరు హైదరాబాద్ పూణేలో నిలిచాయి తొమ్మిది అర్బన్ సెంటర్స్ ఐదు మిలియన్కు పైగా జనాభా కలిగిన ఈ నగరాల్లో కరోనా కేసుల సంఖ్య ఉధృతంగా పెరుగుతోంది ఇంతకుముందు ఈ లిస్టులో ఉన్న ముంబై ఢిల్లీ చెన్నై అహ్మదాబాద్లలో వైరస్ ప్రభావం కాస్త తగ్గడం ఊరట కలిగించే అంశం హైయెస్ట్ కరోనా ఇన్ఫెక్షన్స్ రేటు ఉన్న సిటీగా బెంగళూరు ఉంది హైదరాబాద్లో మిలియన్కు రెండు వేల అరవై ఒక్క కేసులు నమోదవుతున్నాయి అలాగే మిలియన్కు ముప్పై ఆరు మంది చనిపోతున్నారు భాగ్యనగరంలో కేసుల శాతం ఏడు పాయింట్ ఎనిమిదిగా ఉంది బెంగళూరు హైదరాబాద్ తర్వాత కరోనా వ్యాప్తి ఎక్కువగా పూణే సూరత్ కోల్కతా ఢిల్లీ చెన్నై ముంబై అహ్మదాబాద్లో ఉంది ఆరంభంలో కరోనా టెస్టులను పెద్దగా పట్టించుకోని తెలంగాణ సర్కార్ ఇప్పుడు పరీక్షల మీద ఫోకస్ పెట్టింది ఇప్పటికే రెండున్నర లక్షల ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టు కిట్లను తెప్పించిన ప్రభుత్వం మరో ఐదు లక్షల యాంటీజెన్ టెస్టులను చేయాలని భావిస్తోంది దక్షిణ కొరియా సంస్థకు ఇప్పటికే ఆర్డర్ పెట్టగా అవి వచ్చే సమయాన్ని బట్టి టెస్టుల సంఖ్యను పెంచనున్నట్లు ప్రకటించింది నీతి ఆయోగ్ వెల్లడించిన వివరాల ప్రకారం అత్యధిక టెస్టులు చేసిన రాష్ట్రాల జాబితాలో ఏపీ రెండో స్థానంలో ఉండగా తక్కువ టెస్టులు చేసిన రాష్ట్రాల జాబితాలో బీహార్ తర్వాతి స్థానంలో తెలంగాణ నిలిచింది ఇది కూడా కలవర పెడుతోంది